ఈరోజు కూడా దేవుడు మరి దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగము 2 వారాల కొరకు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి మరి మాట్లాడనై ఉన్నాను. మొదటి భాగం ఈరోజు, మరి వచ్చే వారాల్లో 2వ భాగము ప్రభు చిత్తమైతే మీకు అందిస్తాను. మరి దైవిక స్వస్థత అనే ఒక చిన్న పుస్తకం ప్రభు కృప ద్వారా రాసినాను, అంటే ఒక దర్శనంతో రాసినాను. చిన్న పుస్తకం, పాకెట్ బుక్, డివైన్ హీలింగ్ అని. ఎందుకంటే అది నా ప్రభు దగ్గర నా విన్నపం ఏంటంటే దేవుని వాగ్దానాలు, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలను ఆధారం చేసుకొని రాసిన పుస్తకం. ఇది చదవగానే ఎవరైతే ఇది చదువుతున్నారో మొదటి పేజీ నుండి ఆఖరి పేజీ వరకు ఎటువంటి రోగమన్నా వారి శరీరంను వదిలిపోతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ దోస్ పీపుల్. ప్రేయర్ఫుల్లీ వీఆర్ ప్రిపేరింగ్ దట్ బుక్. ఆ పుస్తకం విడుదల 20వ తారీఖు జూన్ మాసం ఉంటుంది. అలాగే 1000 నామములు ప్రభు కృప ద్వారా అందించటమైంది. మరి మొదటి 600 ప్రసంగాలు 6 వాల్యూమ్స్గా మీకు స్టాల్లో లభిస్తుంది. ఇప్పుడు 20వ తారీఖు 7వ వాల్యూమ్, 7th వాల్యూమ్ 100 ప్రసంగాలతో సిద్ధమై వస్తుంది. మీరు ప్రార్థన చేయండి. 1000 ఆదేశాల్లో కూడా మొదటి 100 ప్రసంగాలు సిద్ధంగానే స్టాల్లో ఉంది. అలాగే 1000 వాగ్దానాలు కూడా బోధించినాను, 1000 ప్రసంగాలు అవి. వాటిని కూడా వాల్యూమ్స్లో మరి 100 100 ప్రసంగాలుగా 10 పుస్తకాలు రావాలి. ఈ పుస్తకాల పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇది క్రైస్తవ జీవితం, క్రిస్టియన్ లైఫ్ గురించి. రోమన్స్ 12 చాప్టర్, మరి ప్రతి వచనం కూడా ఒక క్రైస్తవుడి లోకంలో బ్రతికే తీరును, లోకం యొక్క పోకడ వేరైతే క్రైస్తవుని మరి జీవితం మరొక విధానంగా ఉన్నది. మరి ఇవన్నీ కూడా రోమన్స్ 12 చాప్టర్లో 21 వచనాలు ఉంది. ఈరోజు 10 వచనాలు అందిస్తాను. ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ వర్షిప్ ఐ విల్ బి షేరింగ్. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, మరుసటి వారంలో 11 నుండి 21 వచనాలు అందిస్తాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రక్షింపబడిన దేవుని బిడ్డలు ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి? పాప క్షమాపణ పొంది రక్షణ అనుభవము పొందుకున్న విశ్వాసి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? ఆ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? చాలా చక్కగా ఇక్కడ వివరణ ఉంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వల్ల రూపాంతరము పొందుడి. అంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ బిఫోర్ యూ, యు ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ సాక్రిఫైస్ అన్ టు గాడ్. అంటే దీని అర్థం ఏంటి? శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి అని పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ మరి ఏమని ఉద్దేశిస్తున్నాడు? శరీరాలను సమర్పించడం అంటే ఏంటి? సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని బతిమాలుతున్నాడు. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనదని అంటున్నాడు. దీని అర్థం ఏంటి? పాత నిబంధనలో పాప క్షమాపణ నిమిత్తం జంతు బలి మరి అర్పించేది. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సొంత శరీరాలే సజీవమైన యాగంగా మరి మీరు అర్పించండి అంటే దాని అర్థము మీ శరీరాల ద్వారా దేవునికి మహిమ రావాలని, మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి ఇచ్చి వేసుకోవాలని. అంటే సబ్మిట్టింగ్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అన్ టు గాడ్. అంటే ఈ లోక ఆకర్షణలకు కానీ పాపానికి కానీ బానిసలు కాకుండా దేవుని చిత్తం ఏదో పరీక్షించుకొని మరి లోకము పోకడ ఒకవైపు అయితే విశ్వాసి పోకడ మరొక వైపు దేవుని చిత్తాన్ని ప్రతి అడుగులో నెరవేరుస్తూ, అంటే ఈ లోక మర్యాదను ఏమాత్రము అనుసరించకుండా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారాలి,
నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఒక క్రొత్త మనసు విశ్వాసికి కావాలి. విశ్వాసి రక్షణ పొందినప్పుడే పాత మనసు వదిలిపెడుతున్నాడు, క్రొత్త మనసు ధరించుకుంటున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఎవడైనా క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తమాయ. అంటే ఈ క్రొత్తదనము మరి ఏంటి అన్నప్పుడు, నీవు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తున్నావు. నీ చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. బలియాగము అని అంటే జంతువులను మరి నరికి ముక్కలు ముక్కలు చేసి బలిపీఠం పెట్టి వారు అగ్ని మండించి దాన్ని దహిస్తారు, అది బలి అర్పణ. మరి మీరు శరీరాలను మీరు ఆయనకు సమర్పించుకోవాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ సొంత శరీరాలే సజీవ యాగంగా దేవునికి మహిమ వచ్చే రీతిగా మీరు అర్పించుకోవాలంటే దాని అర్థం ఏంటంటే లోకాశలను విసర్జించాలి, లోక మర్యాదలను అనుసరించకుండా ప్రతి అడుగులో కూడా దేవుని చిత్తం నెరవేర్చాలి. పాపానికి విరుద్ధంగా నీ బ్రతుకుండాలి, పాపము నీ మీద ప్రభుత్వం చేయకూడదు. అడుగడుగున దైవ చిత్తం వెతకాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే 1 సమూయేలు 15:22 ఉంది, మరి బలులను నేను కోరడం లేదు, నైవేద్యాన్ని నేను కోరడం లేదు, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే దేవుని యొక్క మాట వినుటనే మనకు శ్రేష్టమై ఉంది. 40వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే విధంగా అంటున్నాడు, నీవు బలులను నైవేద్యాన్ని నువ్వు కోరడం లేదు. బలు 6వ వచనం 40వ కీర్తన 6వ వచనం, బలులైనను నైవేద్యములైన నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహార బలునైనా నీవు తెమ్మనలేదు. అంటే నువ్వు బలులు నైవేద్యాలు కాదు, నాకు చెవులు నిర్మించినావు. చెవులు ఎందుకు నిర్మించినాడు అంటే దేవుని మాట వినడాన్ని. దేవుని మాట వినడం అంటే సాతాను మాట తిరస్కరించడం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, లోకము మరి ఏలుతున్నాడు, సాతానుడు అధికారిగా ఉన్నాడు, దేవుని బిడ్డలను సహా పడగొట్టడానికి ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఏర్పాటైన వారు సైతం మరి తొట్టిల్లడానికి సాతానుడు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. మరి అట్టి లోక ఆకర్షణలను కానీ పాపపు ఇచ్ఛలను కానీ శరీర ఇచ్ఛలను కూడా నెరవేర్చకుండా ఆత్మ ద్వారా శరీర కార్యాలను జయిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడం అని మనకు తెలుసు. లోకానికి వేరుగా మనం ఎందుకు ఉండాలి? లోకము ఒక తీరుగా ఉంటే ఈ లోక మర్యాదను అనుసరింపకుండా సంపూర్ణంగా దేవుని చిత్తం ఏదో వెతకండి, మీ మనసు మార్చుకోండి, రూపాంతరం పొందండి ఎందుకంటున్నాడు అంటే లోకము దేవుణ్ణి ఎరగదు. లోకము ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్నది. అంటే లోకము చీకటిలో ఉన్నది, అంధకారంలో ఉన్నది. దేవుని అనుసరించే వారిని లోకము ద్వేషిస్తుంది. వరల్డ్ ఆల్వేస్ హేట్స్ గాడ్స్ చిల్డ్రన్. ఈ లోకము దేవుని బిడ్డల్లో శ్రమ పెడుతుంది. దేవుని మార్గంలో నడిచేవారంటే లోకము సహించదు. దేవుని బిడ్డలంటే మొట్టమొదట లోకానికి ద్వేషం కలుగుతుంది. చూడండి, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యేసుప్రభు ముందే చెప్పినాడు. ఈ లోకాన్ని నువ్వు ఎంత ప్రేమించినా అది నీకు పనికిరాదు, తాత్కాలికమైనది. వేర్ ఇస్ యువర్ పర్మనెంట్ అబోర్న్? అది నిత్య జీవం. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ మార్మోన్స్ పొందుతున్నావు, యేసు ప్రభువును సురక్షకునిగా అంగీకరిస్తున్నావు. ఇది తాత్కాలికమైన లోకము. ఈ లోకము నీకు నెమ్మదినివ్వదు. ఈ లోకంతో నువ్వెంతగా నింపబడతావు అంత ఆయాసం, ప్రయాసం, దుఃఖం, వేదన నీకు కలుగుతుంది. అంటే ఈ లోకము నీకు నెమ్మది ఇవ్వదు. నీవు యేసు ప్రభువును అనుసరిస్తే ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది. మీరు సమస్త జనుల చేత నా నామము నిమిత్తం మీరు ద్వేషింపబడతారని వాక్యంలో ఉన్నది. మరి ఈ లోక పరిపాలకుడు ఎవడంటే సాతానుడే, లోకాధికారి. వాడు దేవుని బిడ్డలను సహా మోసం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలు ఆత్మానుసారంగా నడిపింపబడుతున్నారు. గాడ్స్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కానీ ఈ లోకము ఆత్మను ఎరగదు. ఈ దేవుని ఆత్మను లోకము గుర్తుపట్టదని యోహాన్ సువార్త 14:17 ఉంది. లోకముకు పరిశుద్ధాత్మ అంటే ఏదో తెలియదు, కానీ దేవుని బిడ్డలకైతే పరిశుద్ధాత్మ నడిపింపంటే ఏంటి? పరిశుద్ధాత్మ సహాయకుడుగా ఉన్నాడు,
ఆదరణకర్తయు పరిశుద్ధాత్ముడు మీకు సదాకాలం తోడై ఉంటాడని యేసుప్రభు తన సిలువ మరణానికి ముందు సెలవిస్తున్నాడు. కానీ లోకము ఇదేది కూడా ఎరగదు. ఈ లోక జ్ఞానమును ఎంత సంపాదించుకున్నా అది దేవుని దృష్టికి వెర్రితనంగానే ఉంది. ఒక దగ్గర ఉంది కదా, మొదటి కొరింథి మొదటి అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చి నువ్వు ఈ లోకానికి చెప్తే అది వారికి ఎలా ఉంటుందంట? వెర్రితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించే ఈ లోకానికి ఎలాగుంది? వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడి చేసిన దేవుని బిడ్డలకు అది దేవుని శక్తిగా ఉంది. దేవుని స్తోత్రం. అంటే లోకానికి వెర్రితనము, దేవుని శక్తి. మరి రక్షింపబడుచున్న వారికి సిలువను గురిచిన మర్మము దేవుని శక్తిగా ఉంటే ఈ లోకానికి అది వెర్రితనంగా ఉందని మనకు అర్థం ఉంది. అంటే లోకములో ఏదున్నా అది క్షణికమైనది, టెంపరరీ. ఆల్వేస్ బేర్ ఇన్ యువర్ మైండ్, లోకము నీకు ఏది ఇస్తుందో అది క్షణికమైనది. ఇట్స్ ఎ టెంపరరీ థింగ్, ట్రాన్సిటరీ థింగ్. అందుకే 1 యోహాను 2:15-17 మీరు చదివితే లోకము దాని ఆశ గతించిపోతుంది. మీరు ఈ లోకాన్ని ప్రేమించకండి. లోకంలో ఉన్న దేన్ని నువ్వు ప్రేమించినా నీవు దేవుని ప్రేమ నీలో ఉండదు. ఆ నేత్రాశ, జీవపు డంభము, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు అనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇది తాత్కాలికమైంది, లోకం క్షణికమైందని మనకు అర్థమవుతుంది. లోకానికి దేవుడు అంటే తెలివి లేదు. దేవునికి గురించిన జ్ఞానము లోకానికి లేదు. అందుకే దేవుని యందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు లోకం అపహాస్యం చేస్తుంది, భక్తి పరులను చూసినప్పుడు మండిపడుతుంది, ద్వేషిస్తుంది, ఎగతాళి చేస్తుంది లోకం. అంటే లోకము దేవుని ఎరగదు. మరి ఇంకా చూసినప్పుడు ఈ లోకంతో విశ్వాసి స్నేహం చేయగోరితే దేవునికే శత్రువు అయిపోతాడంట. మరి యాకోబు పత్రిక 4:4 ఉంది కదా, మీరు ఈ లోకమును ప్రేమిస్తే మీరు దేవునికి శత్రువు అయిపోతారు. మరి దీనితో స్నేహము చేస్తే దేవునికి వైరమని మీరు ఎరగరా? లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? అంటే నువ్వు లోకంలో ఉన్నావంతే కానీ లోకం నీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలని వాక్యము మనకు బోధిస్తుంది. 2 పేతురు 1:4 ఇది భ్రష్టమైన లోకమని, చెడిపోయిన లోకమని, పాప ప్రపంచమని. అంటే ఈ లోకంలో ఉన్న దురాశలను, పాప ఇచ్ఛలను, శరీర కార్యాలను జయించాలంటే అమూల్యమైన, అత్యధికములైన దేవుని యొక్క వాగ్దానాల ద్వారానే నీవు జయించగలుగుతున్నావు. అంటే దైవశక్తితోనే, దేవుని మాటలతోనే నువ్వు గెలవగలుగుతున్నావని 2 పేతురు 1:4 మనం చూస్తున్నాం. అంటే లోకము గర్వంతో, చెడు కార్యాలతో నిండిపోయిందండి. లోకం ఇచ్చేది ఇదేనా? ప్రేమ అనే పేరుతో ఉన్మాదులు మరి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అంటే లోకం ఇచ్చే ప్రేమ ఇదేనా? దేవుడు ఈ పాప ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మరి పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి, మానవులకు రక్షణ అనుగ్రహించడానికి తన కుమారుని అర్పించడం, అదెంత విలువైందని నాకు అనిపించింది. అంటే యేసుప్రభు మార్గంలో ఎంత సంతోషం, ఎంత సమాధానం ఉన్నదో లోకం నీకు ఇట్టి సమాధానము ఇవ్వలేదు. ఎందుకంటే దాని దగ్గర లేదు. ద వరల్డ్ హ్యాస్ నో పీస్ టు గివ్ యూ. సత్యం అంటే ఎంత గొప్పదని నాకు అనిపించింది. ఈ సత్యం ఎక్కడుంది? యేసుప్రభు అంటాడు, నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆ సత్యం తెలుసుకున్నప్పుడే కదా ఈ పాపపు కట్లన్నీ కూడా తెగిపోయేది, స్వతంత్రత లభించేది. చూడండి, ఆ వ్యక్తి ఎంత చీకట్లో ఉన్నాడు అంతటి హేయ కార్యాన్ని జరిగించడానికి. అంటే అంత భ్రష్టత్వంతో నిండింది లోకం, పాపంతో నిండింది లోకం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యము మన పాదమునకు దీపం, అది త్రోవకు, మన త్రోవకు వెలుగ్గా ఉంది. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని వాక్యము, మరి నీవు అడుగడుగున వాక్యము నీ మార్గములకు ప్రకాశాన్ని ఇవ్వాలి. అంటే మేలేది, కీడేది, పాపమేది, పరిశుద్ధత ఏది, ఏది నీకు తగింది, ఏది నీకు తగంది, ఇవన్నీ కూడా నీకు బయలుపరిచేదే దేవుని వాక్యం. కనుక ఈ లోకము భ్రష్టత్వంతోనూ, దుర్మార్గంతోనూ,
నిండింది. దెర్ ఇస్ నో డౌట్ దట్ ఇస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్, భ్రష్టత్వం, అన్యాయం, అవినీతి, దుర్మార్గం, పాపంతో నిండింది. ఈ లోకాన్ని కాదు నువ్వు ప్రేమించేది, దేవుని ప్రేమించాలి ఈ లోకానికి. అందుకే నీవు వెలుగై ఉన్నావు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు లోకానికి వెలుగ్గా ఉన్నాడు, నీవు కూడా ఈ లోకానికి వెలుగ్గా ఉన్నావు. ఎందుకంటే నీవు అందుకున్న రక్షణ గొప్పది. ఆ రక్షణ నువ్వు అందుకున్నావు, ఇంత గొప్ప రక్షణ అని వాక్యంలో ఉంది. ఆ రక్షణ అందుకున్నావు, నువ్వు లోకంలో ఒక జ్యోతి వలె ప్రకాశించాలి. ఎందుకంటే అంతా చీకటి, ఆ చీకటిలో ఒక చిరుదీపం వలె సత్యాన్ని ఎరి వెలుగును అనుసరిస్తూ నీ హృదయంలో వాక్యపు వెలుగుంది కాబట్టి అనేకులను వెలుగు మార్గంలో నడిపించే రీతిగా ఎదగాలి. ఎవరైతే అనేకులను మరి నీతి మార్గాల్లో నడిపిస్తారో వారు ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారట, నిరంతరం ప్రకాశించే నక్షత్రంలా ఉంటారని దానియేలు 12:3 చూస్తున్నాం. ఇదే లోకము యొక్క పోకడ. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12:10 మనం చూస్తున్నాము, మనము ఈ లోకము యొక్క మర్యాదను అనుసరించక దేవుని చిత్తం ఏంటి ఉత్తమము అనుకూలమునై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంతో నింపుకోవాలని చాలా ఆశపడతారు, చాలా ఆశపడతారు. దే వాంట్ ద హోల్ వరల్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వలన ఏమీ ప్రయోజనం? వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హి ఎర్న్స్ ద హోల్ వరల్డ్ అండ్ దెన్ లూజెస్ హిజ్ ఓన్ సోల్? కాబట్టి నీవు తాత్కాలికమైన ఈ లోకంలో ఎప్పటికీ బ్రతికే రీతిగా కొందరు బ్రతుకుతూ ఉంటారు, యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ పర్మనెంట్ అడ్రస్. ఇది చాలా టెంపరీ, అశాశ్వతమైన. కీడు ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, హఠాత్తుగా అపాయం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఒక నీటి మీద బుడగ వంటి జీవితం. ఈ జీవితము ప్రభువుకు సమర్పించుకొని ప్రభు చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధంగా జీవిస్తే తప్పకుండా మరి పరలోక రాజ్యానికి చేరుతావు. యేసు ప్రభువును విశ్వసించిన వారు నిత్యరాజ్యానికి వారసులు అవుతారని వాక్యంలో ఉంది. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి నీ యొక్క శరీరాన్ని నీవు పాపానికి కాదు బానిసగా చేయడం, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, 1 కొరింథీ 6:10, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉంది. శరీరేచ్ఛలను జయించాలి, శరీర కార్యములను నీవు త్యజించాలి. 1 కొరింథీ 6:13 చూడండి, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మరి మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? 18 చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోడి, ఫ్లీ అవే ఫ్రమ్ ద లస్ ఆఫ్ ద ఫ్లెష్ అని వాక్యంలో. జారత్వానికి దూరంగా పారిపో. ఏదన్నా అంటురోగం ఉంటే పారిపోతారు కదా, అంటురోగం నుండి ఎందుకు పారిపోతావు అంటే ఆ రోగం నీకు అంటుకుంటుందని. అలాగే పాపం చూసినప్పుడు అక్కడ నిలబడుకు, పారిపోమని అంటుంది. ఆ జారత్వానికి దూరంగా నువ్వు పారిపో. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. అంటే దేహము దేవుడు నీకు అమర్చినాడు, మనందరికీ దేహం ఇచ్చినాడంటే ఆ దేహంతో పాపం చేసి పాపము వలన వచ్చు జీతం మరణము పొందడానికి కాదు. ఆ దేహము దేవుని యొక్క ఆలయమని దేవుడు నీకు అనుగ్రహించిన ఆ దేహము నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఇంకో మాట చూడండి, 19, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే నీ దేహముతో పాపం చేయడానికి కాదు, నీ దేహం గురించి అవగాహన నీకు ఉండాలి. మీ శరీరాలు సమర్పించుకోండి అంటే దాని అర్థము ఈ దేహము, దేవుడు ఇచ్చిన ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలి. ఈ దేహంతో దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. లోకాశలతో మరి నింపబడి పాపాన్ని ప్రేమిస్తూ
నీ శరీరాన్ని పాడు చేసుకోవడం కాదు. పాపము చేస్తారు, ఆ టెంపరరీ ప్లెజర్స్ ఆఫ్ సిన్. చూడండి, నిన్న కూడా ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక సహోదరి ఏడుస్తుంది, అంగలారుస్తుంది. షీఈస్ ఎ హెచ్ఐవి పేషెంట్, షీఈస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఆమె శరీరం అంతా చీకిపోయింది, పాడైపోయింది. ఎందుకంటే పాపం ద్వారా శరీరము పాడైపోయింది. ఇంకా కొన్ని దినాలే బ్రతుకుతుంది, నేను ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతానమ్మా, నా కొరకు ప్రార్థన చేయమ్మా అని కోరింది. అంటే ఎందుకు చెప్తానంటే చూడండి, పాపము ఎవరికి నెమ్మది ఇవ్వదు, ఈ లోకము ఎవరికి నెమ్మది ఇవ్వదు. దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తున్నాడు. దేవుని మహిమపరిచే వాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అంటే ఈ దేహము పాపం చేయడానికి కాదు, పరిశుద్ధాత్మకు నిలయం ఉంది. మీరు మీ సొత్తు కారంటున్నారు, యు డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. మీరు విలువ పెట్టి కొనబడినవారు. అవును, విశ్వాస విలువెంత అంటే యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమంత విలువ. మరి మీకు ఒక విలువ ఉంది కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచాలని వాక్యంలో చూస్తున్నాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం చూడండి, 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు కదా. అంటే దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరి ఇంత ఖచ్చితంగా పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ, ఆత్మ ద్వారా ఆత్మావేశంతో రాస్తూ ఉన్నాడు, మీ శరీరాలను మీరు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. శరీరేచ్ఛలను నెరవేర్చడానికి కాదు శరీరం, నీవు ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించాలి. గలతీ 5:16 కొన్ని వచనాలు చదివితే ఆత్మానుసారంగా విశ్వాసి నడుచుకోవాలని, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరని స్పష్టంగా ఉంది. చేతులు ఎత్తి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. మన శరీరాలు మనవి కావు, దేహము దేవుని వల్ల కలిగింది. దేవుడు అమర్చినాడు నీకు దేహాన్ని, అది పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలని కోరుతున్నాడు. మీరు మీ సొత్తు కాదని సెలవిచ్చినాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని ఆజ్ఞ ఇచ్చినాడు, దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని సెలవిచ్చినాడు. ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని మరి గొప్ప హెచ్చరిక మనం చూస్తున్నాం. ఈ దేహము పాపం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే అని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోమని ఆదేశం మనం చూస్తున్నాం. అవును ప్రభువా, ఈ శరీరేచ్ఛలను సిలువకు అప్పుకొట్టినాయన, నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడానికి, సంపూర్ణంగా మమ్మను మేము నీకు సమర్పించుకోవడానికి, నీ మాటను ఉల్లంఘింపకుండా నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మాకు సిద్ధపాటు, సిద్ధ మనసు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లోకాన్ని ప్రేమించొద్దన్నావు, లోకంలో ఉండే ప్రతిది గతించిపోతుందన్నావు, నీ చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడని వాక్యము మాకు ఘోషిస్తుంది. ఈ లోకము మరి తండ్రి, లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి వైరిగా మారిపోతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. కృపగల దేవ, ఈ లోకానికి వెలుగ్గా మమ్మను నియమించినావు తండ్రి, నీకు స్తోత్రం. చీకటి లోకంలో, పాప ప్రపంచంలో భ్రష్టత్వం, నాశనము, కీడు పొంచి ఉన్న ఈ లోకంలో మేము దీపస్తంభాలుగా ఉండాలని మీరు ఆదేశిస్తున్నారు, మీరు కోరుతున్నారు ప్రభు. మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ వెలుగు నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నా. ఎంతోమంది చీకటిలో అలమటిస్తున్నారు, కుడి ఎడమలు తెలియకుండా ప్రతి దినము నాశనంలోకి జారుకుంటున్నారు, వారు నశించిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణను ఇతరులకు పంచిపెట్టడానికి, ఇతరులకు చాటించడానికి, మాకిచ్చిన కృపావరాల కొరకు, మాకిచ్చిన సామర్థ్యం కొరకు, మాకిచ్చిన అభిషేకం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. మీలో ఉన్న ఏ కృపావరాన్ని అలక్ష్యం చేయొద్దని మీరు ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రతి విధమైన వరాన్ని మేము వాడుకోవడానికి సహాయం దయచేయండి. ప్రవచించేవారైతే ప్రవచించాలని, హెచ్చరించేవారైతే హెచ్చరించాలని, బోధించేవారు బోధించాలని, అయినా పంచిపెట్టేవారు పంచిపెట్టాలని, కరుణించేవారు కరుణించాలని. ఒక శరీరంలో అవయవములు ఏ రీతిగా ఉన్నారో సంఘములో ప్రతి సభ్యుడు క్రీస్తు అనే శరీరంలో అవయవంగా అమర్చబడి ఉన్నాడని, ప్రతి పని కూడా దేవుని నామ మహిమార్థం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి ప్రయాసపడాలని
వాక్యం నుండి మాకు బోధించినావు. అన్నిటికి పైగా ప్రేమను ధరించుకోమన్నావు, చెడ్డదాన్ని అసహించుకోమన్నావు, మంచిదాన్ని హత్తుకోమన్నావు. మీరు చెప్పిన ప్రతి మాట కొరకు నేను స్తుతిస్తున్నాను. ఆయన దేవుని వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదన్నావు. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వాళ్ళు కూడా రూపాంతరపు మనసు దయచేయండి, మనసు మార్చండి నాయన. నైనా నీకు స్తోత్రం. దేవుని వాక్యం ఈరోజు వినడానికి వచ్చిన ఈ ప్రజలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ వాక్యాన్ని హృదయంలో నాటి నీరు కట్టి గొప్పగా ఫలింపజేయమని కోరుతున్నా. తిరిగి వారు గృహాలకు వెళ్తుండగా వాహన సౌకర్యం దయచేయండి, సురక్షితంగా వారిని గృహాలకు చేర్చండి. ఎక్కడున్నా వాక్యము ద్వారా వారు జీవించడానికి వాక్యానికి లోబడుటకు సహాయం దయచేయమని, యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్ సేవను దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.